ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్కు నిరసనగా వాళ్ళందరూ రోడ్డెక్కారు. హనుమకొండ కాలేజీ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు టీఆర్ఎస్ మహిళా నేతలు. కాంగ్రెస్కు మహిళలంటే గౌరవం లేదన్నారు. రేవంత్ రెడ్డి సబితకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. రైట్, వరంగల్లో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో ఆందోళనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి, తెలంగాణ మహిళలందరం కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అలా మాట్లాడుకోవద్దు, సబితకు కానీ సునీతకు కానీ క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటాను. మా డిమాండ్ ఎందుకంటే అలా వాళ్ళ మహిళలు ఓట్లేస్తేనే కదా ఈరోజు అక్కడ సీఎం కూర్చున్నది, అది గుర్తుపెట్టుకోవాలని మేము చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, అదొకటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకొని మహిళల గురించి ఇప్పుడు ప్రతిపక్షం అన్నది మేము ఎందుకు ప్రజల గురించే కదా వాళ్ళు ఇష్యూలు తీసుకుపోయేది, మరి మార్పు గురించి మార్పు అని ఇచ్చారు, మేము మాట్లాడాలి కదా ప్రజల గురించి, మరి మాట్లాడినప్పుడు ఇట్లా మాట్లాడకుండా బయటికి పోమనుడు ఎంతవరకు సమాజం అని మేము కోరుకుంటాను. వారు తప్పకుండా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న నిండు సభలో ద్రౌపదిని మహాభారతంలో ఏ విధంగా కించపరిచిందో, ఆ రోజు కురుక్షేత్రం ఏ విధంగా అయిందో, ఈ రోజు కూడా నిండు సభలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడి, రేవంత్ రెడ్డి కించపరిచే విధంగా మాట్లాడి నువ్వు అవమానించినావు. మళ్ళీ రెండోసారి కూడా ఉద్యమాన్ని మేము మహాభారతం లాగానే మేము ఉద్యమం లేవనెత్తాలని చెప్పని మేము అనుకుంటున్నాం, అదేవిధంగా చెప్తున్నాం. మీరు ఇప్పుడు కూడా కబర్దార్, మీరు క్షమాపణ చెప్పకుండా మాత్రం మేము ఊరుకునేది లేదు, మేము అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తామని చెప్పని మీకు హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి, నువ్వు మహిళలను నిండు సభలో సబితా ఇంద్రారెడ్డి ఒక మంత్రిని మీరు కంటతడి పెట్టించిన ఆ పాపం నీకు చాలా శాపంగా మారుతుంది, ఇది తప్పు కదా. మహిళా మనులు మంత్రులు ఆడ ముగ్గురు ఉన్నారు, వాళ్ళను వెనక కూర్చున్న వాళ్ళను ముందుకొస్తే వాళ్ళు ముంచుతారు, వాళ్ళని అట్లనే ఉంచాలి అనని మహిళలను అన్నాడు. అదే ఎంతవరకు ముంచిండ్లు మహిళలు, ఎవరు ముంచిండ్లు? నువ్వు ఒక మహిళకే పుట్టినావు కదా, ఈ మహిళా సమాజానికే నువ్వు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి, నీ గోరి కడతాం, సృష్టి మొత్తం మహిళలందరికీ నువ్వు క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీ వరకు ముట్టడిస్తాం, నువ్వు క్షమాపణ చెప్పే వరకు నిన్ను వదిలిపెట్టేది లేదు. మహిళా సమాజానికే నువ్వు క్షమాపణ చెప్పాలి. జై తెలంగాణ. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మహిళా నేతల అభిప్రాయం అయితే, ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆందోళన కార్యక్రమాలు కొనసాగి తప్పకుండా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి, ఆ వ్యాఖ్యలను కూడా ఉపసంహరించుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలంతా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ నిరసనలు కొనసాగిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సునీల్. రైట్, తిరుపతి. అంటే